हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मनम मना चैनल लो वेज कोकोनट बिरयानी एला चेसुकोवालो चूद्दाम। दीनी कोसम मनम 1 kg बासमती राइस एंड 1 kg वरकु इंस्टेंट बिरयानी राइस तीसुकुन्नानु। बासमती राइस नी बागा वाश चेसी साइड लो पेट्टुकोंडी एंड तर्वाता पोटैटोस एंड क्यारेट रेंडु कलिपी 1/2 kg तीसुकुन्नानंडी। इला मुक्कलगा कट चेसुकोवाली। దాని తర్వాత 6 to 7 వరకు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను। పక్కన స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులో 1 కప్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 to 5 ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి। అందులోనే హోల్ బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి। ఈ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి। కొత్తిమీర పుదీనా బాగా ఫ్రై చేసుకోండి। అందులో పుదీనా ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్ వచ్చేదండి బిర్యానీకి మన బిర్యానీకి। అండ్ తర్వాత గ్రీన్ బటానీ వేసుకోండి। గ్రీన్ బటానీ తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోండి। గ్రీన్ చిల్లీ వేసినమ్మటే వేసిన వెంటనే పొటాటోస్ అండ్ క్యారెట్ కూడా వేసేయాలి। ఈ 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి। ఇవి ఫ్రై అయ్యే లోపల మనం కోకోనట్ మిల్క్ రెడీ చేసుకోవాలండి। గోరువెచ్చటి నీళ్ళతో మనం పేస్ట్ చేసుకోవాలి కోకోనట్ ని। 1 కోకోనట్ సరిపోయిదండి। 1 కోకోనట్ కి నాకు 1 లీటర్ వరకు కోకోనట్ మిల్క్ వచ్చిందండి। ఆ 1 లీటర్ కోకోనట్ మిల్క్ లో 2 గ్లాసెస్ వరకు వాటర్ కలిపి ఎసర్ పెట్టుకున్నానండి నేను। ఇలా 1 లీటర్ వచ్చింది। ఇందులో నేను 2 గ్లాసెస్ వాటర్ కలిపాను। ఇలా అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఎసర్ పెట్టుకోవాలి। అందులో మనం కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకోవాలి। ఒకసారి మనం కొంచెం వేసుకోండి చాలు, టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు। వేసి ఒక 5 మినిట్స్ వరకు మనం వాటర్ ని బాయిల్ చేసుకోవాలి। 5 మినిట్స్ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం బియ్యం వేసుకోవాలన్నమాట। ఇలా వాటర్ బాయిల్ అయిపోయింది 5 మినిట్స్ తర్వాత ఇందులో ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ వేస్తున్నాను చూడండి। తర్వాత బాస్మతి రైస్ కూడా వేసేయండి। మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా వాష్ చేసి వేసి బాగా కలిపి ఎక్కువ కలపకండి। ఎక్కువ కలిపితే బాస్మతి రైస్ విడి విడివిడిగా అయిపోతుంది। సో మనం ఎక్కువ కలపకూడదు, ఇరిగిపోయింది రైస్ అనేది। తర్వాత మనం మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేయండి। కుక్ చేసిన తర్వాత మన బిర్యానీ రైస్ రెడీ అయిపోయిందండి। ఇలా రెడీ అయిపోయిన తర్వాత దించే ముందు మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉంచిన తర్వాత మనం ఇలా సర్వ్ చేసుకోండి। వెంటనే సర్వ్ చేసుకోవద్దు, ఇలా పల్కులు పల్కులుగా ఇలా వచ్చిందండి బిర్యానీ రైస్। తర్వాత దీన్ని ఇలా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు కూడా ట్రై చేయండి। నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, కామెంట్,